वेलकम बैक टू अवर चैनल माय एजुकेशन स्टूडियो కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆన్ ని సెలెక్ట్ చేయండి హలో గైస్ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఈ రోజు మనం 4th లెసన్ 10th క్లాస్ ఇంగ్లీష్ లో 4th లెసన్ ఫిలిమ్స్ అండ్ థియేటర్ లో 4B 4C అయింది 4 ఏ లెసన్ ఏంటంటే రెండిస్ విస్ విత్ రే రెండిస్ విస్ మీనింగ్ ఏంటి నాన్ అరేంజ్డ్ మీటింగ్ అన్నమాట టైమింగ్ ఒక ప్లేస్ అనేది చెప్పుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సేమ్ ప్లేస్లో వాళ్ళు మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటారు దాన్ని నాన్ ప్లాన్డ్ మీటింగ్ని రెండిస్ విస్ అంటారనమాట ఇప్పుడైతే లెసన్లోకి వెళ్ళిపోదాం ఇట్ వాజ్ ఎ యూనిక్ ఫ్రెండ్షిప్ దట్ డెవలప్డ్ బిట్వీన్ ఎ ఫ్రెంచ్ కెనడియన్ ప్రీస్ట్ అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిలిం డైరెక్టర్స్ అండ్ హ్యాడ్ ఎ సింగులర్ ఇంపాక్ట్ ఆన్ బెంగాలీ ఫిలిమ్స్ బోత్ అకాడమికల్లీ అండ్ ప్రాక్టికల్లీ ఇట్ వాజ్ అన్ ఎన్ రూట్ టు ఇండియా ఇన్ 1961 అట్ ఎ స్టాప్ ఓవర్ ఇన్ న్యూయార్క్ దట్ 26-year-old ఎఫ్ఆర్ గ్యాస్టన్ రాబర్ట్స్ వాజ్ అక్వైంటెడ్ విత్ ది వర్క్స్ ఆఫ్ ది సత్యజిత్ రే త్రూ ది అపు ట్రియాలజీ హీ ఫౌండ్ ది వరల్డ్ ఆఫ్ అపు సో ఫ్యాసినేటింగ్ దట్ హీ సా ఆల్ త్రీ ఫిలిమ్స్ ఇన్ వన్ సిట్టింగ్ అండ్ దేర్ బిగన్ హిస్ లాంగ్ స్టాండింగ్ లవ్ ఎఫైర్ with the people of India and Bengali cinema and culture, which led to path-breaking work in those fields. In his latest book, Satyajit Ray, Essays 1972-2005, a compilation of his essays as the name suggests, being published by Manohar Publishers, New Delhi, Roberts provides a scholarly, original analysis of Ray's works, giving an insight into the greatness of Ray, both as a person and as an artist. ఇది మెయిన్గా ఈ లెసన్ ఏంటంటే సత్యజిత్ రేకి గ్యాస్టన్ రాబర్ట్స్కి ఎలా యూనిక్ ఫ్రెండ్షిప్ అనేది ఎలా కుదిరింది ఎలా ఇతను అతన్ని ఎలా మీట్ అయ్యారు అనేది ఈ లెసన్ గ్యాస్టన్ రాబర్ట్స్ గారు ఒక ఫ్రెంచ్ కెనడియన్ ప్రీస్ట్ అనమాట అదే సత్యజిత్ రే గారు అయితే ఒక ఫేమస్ బెంగాలీ ఫిలిం డైరెక్టర్ ఇదంతా కూడాను ఒక యూనిక్ ఫ్రెండ్షిప్ ఎలా డెవలప్ అయింది వీళ్ళిద్దరి మధ్యన అని చెప్పి నెక్స్ట్ ఏంటంటే త్రే గారు తీసిన మూవీస్ వల్ల చాలా బెంగాలీ ఫిలిమ్స్ అకాడమికల్గా అంటే మూవీస్ పరంగా కానీ ప్రాక్టికల్గా అంటే మన లైఫ్స్లో కానీ చాలా ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చారు వాళ్ళ మూవీస్ ద్వారా నెక్స్ట్ ఎప్పుడైతే గ్యాస్టన్ రాబర్ట్స్ గారు ఉన్నారో అతను ఫ్రెంచ్ నుంచి ఇండియాకి వస్తున్నప్పుడు న్యూయార్క్ దగ్గర అంటే స్టాప్ ఓవర్ అంటే ఒక జర్నీలో ఒక హాల్ట్ అనమాట ఒక బ్రేక్ అలా ఆగినప్పుడు 26 ఇయర్స్ అంటే అప్పటికి అలా వస్తున్నప్పుడు గ్యాస్టన్ రాబర్ట్స్ గారికి 26 ఇయర్స్ అప్పుడు అతనికి ఈ వర్క్స్ అనేవి ఈ సత్యజిత్ రే గురించి అతను అప్పుడు పరిచయం అయ్యారు అంటే అప్పుడు అతనికి తెలిసిందనమాట ఈ వర్క్స్ గురించి త్రూ ది అపు ట్రియాలజీ అపు ట్రియాలజీ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ 3 ఫిలిమ్స్ అనమాట 3 మూవీస్ కలిపి అపు ట్రియాలజీ అని దానికి నేమ్ అనమాట సత్యజిత్ రే గారు తీసిన ఆ 3 బెంగాలీ ఫిలిమ్స్ హీ ఫౌండ్ ది వరల్డ్ ఆఫ్ అపు సో ఫ్యాసినేటింగ్ ఫ్యాసినేటింగ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది తనకి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ 3 ఫిలిమ్స్ కూడా అపు ట్రియాలజీలో ఉన్న 3 ఫిలిమ్స్ కూడా ఒకేసారి వన్ సెట్టింగ్లో ఇతను చూశారు గ్యాస్టన్ రాబర్ట్స్ గారు సత్యజిత్ రే మూవీస్ 3 మూవీస్ కూడా ఒకేసారి చూశారు అక్కడ నుంచి ఇది వాళ్ళ లాంగ్ లాస్టింగ్ లవ్ ఎఫైర్ అంటే ఈ ఇండియన్ పీపుల్ పైన కానీ ఈ బెంగాలీ ఫిలిమ్స్ పైన కానీ ఇతనికి అప్పటి నుంచే అతని ప్రేమ అనేది స్టార్ట్ అయ్యింది గ్యాస్టన్ రాబర్ట్స్ గారికి అక్కడ నుంచి అతను చాలా ఇష్టపడటం మొదలుపెట్టారనమాట ఈ 3 మూవీస్ చూశాక ఈ మూవీస్ చూశాక ఇదంతా కూడా అతనికి ఆ ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి దారి తీసిందనమాట అతనికి ఇన్ హీజ్ లేటెస్ట్ బుక్ హీజ్ మీన్స్ గ్యాస్టన్ రాబర్ట్స్ సత్యజిత్ రే యొక్క గ్రేట్ వర్క్స్ ఇవన్నీ కూడాను కలిపి ఒక ఎస్ఐస్ రూపంలో కలెక్షన్ ఆఫ్ హిజ్ ఎస్ఐస్ నేమ్ సజెస్టెడ్ ఎస్ఐస్ అంటే చాలా ఎస్ఐస్ రాస్తే అవన్నిటినీ కలిపి కంపైలేషన్ చేస్తే దాన్ని ఒక ఎస్ఐస్ అనే టైటిల్ ఇచ్చి అదొక బుక్గా పబ్లిష్ చేశారు సో అది 1970 నుంచి 2005 మధ్యలో పబ్లిష్ అయింది ఇది పబ్లిష్ చేసిన వాళ్ళు మనోహర్ పబ్లిషర్స్ బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ అనమాట ఇక్కడ రాబర్ట్స్ గారు ఈ బుక్లో అయితే మనకి చాలా డీప్ అనాలిసిస్ని అయితే ప్రజెంట్ చేస్తారు సో ఇన్సైట్ మీన్స్ డీప్ అండర్స్టాండింగ్ మీన్స్ ఈ ఎస్ఐస్ కనుక ఈ రాబర్ట్స్ రాసిన ఎస్ఐస్ మనం కనుక చదివితే రే ఒక గ్రేట్నెస్ బోత్ పర్సన్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మనకి అర్థమవుతుంది రాబర్ట్ డజంట్ ఎండోర్స్ ది అక్యుజేషన్ ఆఫ్ ది రేస్ డిట్రాక్టర్స్ దట్ ది మాస్టర్ డైరెక్టర్ మేడ్ హిజ్ రిప్యుటేషన్ సెల్లింగ్ ఇండియన్ పవర్టీ టు ది వెస్ట్
What struck me most was not the material poverty depicted in the films, but the enormous spiritual poverty of the some rich people is much more deplorable than material poverty, he said. Roberts doesn't speak with the arrogance of the West. I was here on the quest to know the world and in the process know myself. I didn't come here to convert. In fact, I am the one who got converted, he said. Endorse means doesn't support publicly anamata. ఏంటి ఎవరైతే డిట్రాక్టర్స్ అంటే క్రిటిసైజర్స్ అనమాట, రే గారికి కలవాలని చెప్పి ఇతను వచ్చారు కదా, సో అక్కడ ఒక ఆరోపణలు వస్తున్నాయన్నమాట. క్రిటిసైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు రే ఇండియన్ పవర్టీ పేరు చెప్పి పూర్ణస్ని వెస్ట్ వాళ్ళకి చెప్పి రే అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నాడు వెస్ట్ వైపు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే రాబజ్ గారు, నాకు ఏంటి ఎక్కువగా షాకింగ్గా అనిపిస్తుంది అంటే మెటీరియల్ పవర్టీ కాదు, ఏదైతే ఫిలిమ్స్లో కొన్ని చూడండి బిగ్ బిగ్ బిల్డింగ్స్ కానీ అలా మెటీరియల్స్ ఏవైతే యూజ్ చేయరో అలాంటి పవర్టీ నన్ను స్ట్రక్ చేయదు. ఏదైతే స్పిరిచువల్ పవర్టీ ఉంటుందో, గుడ్ మ్యానర్స్ లేక మంచిగా డిసిప్లైన్ లేక అలా తీస్తారో అలాంటి ఫిలిమ్స్ని నాకు చాలా బాధేస్తుంది అని చెప్పి అతను చెప్తున్నారు. నెక్స్ట్, ఈ రాబర్ట్స్ ఈ వెస్ట్ యొక్క ఎరోగెన్స్ కోసం మాట్లాడాలనుకోవట్లేదు. అతను నిజానికి వరల్డ్ గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం అంటే ఏంటి అసలు అని తెలుసుకోవడానికి ఆ ప్రాసెస్లో అతని గురించి అతను తెలుసుకోవాలనుకుంటున్నారు. అతను అంటున్నారు, నేను ఇక్కడికి కన్వర్ట్ చేయడానికి రాలేదు, మార్చడానికి రాలేదు. నిజానికి చెప్పాలంటే నేనే ఒక మారిపోయిన వ్యక్తిని అని చెప్పి అతను చెప్తున్నారు. నెక్స్ట్, బట్ ఇట్ టుక్ హిమ్ 9 ఇయర్స్ ఆఫ్టర్ రీచింగ్ కల్కత్తా, నౌ కోల్కత్తా, అండ్ జాయినింగ్ సెయింట్ జావియర్స్ కాలేజ్ టు మాస్టర్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ టు మీట్ రే ఇన్ పర్సన్. ఆల్దో ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ రైట్ అవే, ఐ డిడింట్ వాంట్ టు జస్ట్ గో అండ్ సీ హిమ్. రాబర్ట్స్ గారు రేని కలవడానికి వచ్చారు కానీ అది తనకి కలకత్తాకి రీచ్ అయిన తర్వాత 9 ఇయర్స్ పట్టిందనమాట రేని కలవడానికి రాబర్ట్స్కి. సెయింట్ జావియర్ కాలేజ్లో జాయిన్ అయ్యారు ఎందుకు, కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోవడానికి. మాస్టర్ అప్ అంటే గెయిన్, బిల్డ్ అని అర్థం. సో రేని కలవడానికి, కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆల్దో ఐ వాంటెడ్ అతనికి కలవాలనిపించినా సరే జస్ట్ నార్మల్గా వెళ్ళి కలిసి రావడమే అతని ఉద్దేశం కాదు. లైక్ ఏ మ్యూజియం పీస్, లివింగ్ మ్యూజియం పీస్, మ్యూజియంలో ఉన్న ఐటమ్స్ ఏవైతే మనం అలా చూసి వచ్చేస్తాం కదా, సో అలా చూసి రావడం అనేది అతని మెయిన్ ఉద్దేశం కాదు అలా అని చెప్తున్నారు రాబర్ట్స్. I wanted to prepare myself, get to know his works more, so that when we met, there could be a worthwhile dialogue, he said. When they finally met, it was the beginning of a close friendship that lasted 22 years, until Ray's death in 1992. Abhajja antunnaru, atanu inka telusukovalanta, enti Ray yokka inka ekku works, evaithe great works antayo, aa works annitini kuda atanu telusukovali. అనేసి అనుకుంటున్నారు రాబర్ట్స్. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలుస్తారో అది ఒక వర్త్వైల్ డైలాగ్ అవ్వాలి, అంటే వాల్యుబుల్ డైలాగ్, వాల్యుబుల్ కన్వర్సేషన్ అవ్వాలని చెప్పి అతను ఆశిస్తున్నారనమాట. వాళ్ళు ఎప్పుడైతే కలిసారో అది ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్కి బిగినింగ్ అనమాట. ఎప్పుడు అది 22 ఇయర్స్ అనమాట, అలా లాంగ్ లాస్టింగ్ అనమాట. ఎప్పటి వరకు అని అంటే రే చనిపోయినంత వరకు. రే 1992లో చనిపోయారు, సో అప్పటి వరకు వీళ్ళ ఫ్రెండ్షిప్ అలానే లాంగ్ లాస్టింగ్గా ఉంది. వాజ్ ఎ వెరీ క్వైట్ ఫ్రెండ్షిప్ దట్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. మనిక్ ద యాజ్ రే వాజ్ ఎఫెక్షనేట్లీ కాల్డ్ బై హిస్ ఫ్రెండ్స్ వాజ్ ఎ షై పర్సన్ అండ్ ఆల్వేజ్ వెరీ డిస్క్రీట్ అబౌట్ డిస్ప్లేయింగ్ హిస్ ఎమోషన్స్, సెడ్ రాబర్ట్స్. దో టు అవుట్సైడర్స్ రేస్ మ్యాసివ్ స్టాచ్యూర్ physical and intellectual might have made him come across as cold, aloof and even intimidating, he was in reality a very simple and unassuming man with a subtle sense of humor. It was an unspoken arrangement between the two of them to meet on Sundays at 9 a.m. at Ray's residence on Bishop Lefroy Road, Kolkata. Ray would invite Roberts over for private screenings of his latest films and welcomed comments on them. But this happened only after the friendship had cemented. For in the early days of their dialogue, Ray's shyness prevented him from the talking about his own films.
వీళ్ళిద్దరిది కూడా ఒక సైలెంట్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అలా అలా ఇయర్స్ అవుతున్న కొలది డెవలప్ అవుతున్న ఫ్రెండ్షిప్. నెక్స్ట్ మాణిక్డా. మాణిక్డా అంటే ఏంటంటే రేని ఒక నిక్నేమ్గా పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ మాణిక్డా అని. అతను ఒక షై పర్సన్. నెక్స్ట్ ఆల్వేస్ డిస్క్రిట్ అంటే ఏంటంటే కేర్ఫుల్ అన్నమాట. డిస్క్రిట్ అంటే కేర్ఫుల్ అంటే ఎమోషన్స్ని కూడా ఏవైనా సరే డిస్ప్లే చేయాలంటే చాలా కేర్ఫుల్గా చేసేవారు అని చెప్పి రాబర్ట్జ్ అంటున్నారు. కానీ అవుట్ సైడర్కి ఎలా అనిపిస్తుంది అని అంటే ఇతని యొక్క మ్యాసివ్ స్టాచ్యూర్ చూసి ఫిజికల్గా కానీ ఇంటలెక్చువల్ అంటే చాలా తెలివితేటలు అవన్నీ చూసి ఇవన్నీ అతనికి ఏమనిపి పెట్టానంటే చాలా కోల్డ్ గంభీరంగా ఎలూఫ్ అని అంటే ఒంటరి వాడు అని చెప్పి ఈవెన్ ఇంటిమిడేటింగ్ అని అంటే ఏంటంటే హ్యావింగ్ ఏ ఫ్రిటనింగ్ ఎఫెక్ట్ అంటే అతన్ని చూస్తే భయపడేటట్టుగా అతన్ని చూసి ఇలా అనుకుంటున్నారు అవుట్ సైడర్స్ అని చెప్పి చెప్తున్నారు. రియాలిటీకి వచ్చేటప్పటికి ఇతను చాలా సింపుల్ అండ్ అన్అజ్యూమింగ్ పర్సన్ అని చెప్పి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఇతనికి చాలా ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు రాబర్ట్జ్. వీళ్ళిద్దరూ కూడా ప్రతి సండేస్ 9 AM కలవాలని చెప్పి అన్స్పోకెన్ మాట్లాడకుండానే ఒక అరేంజ్మెంట్ అయితే పెట్టుకున్నారనమాట. ఎక్కడ రే యొక్క హౌస్లో కలవాలనుకుంటున్నారు. రే యొక్క హౌస్ ఎక్కడుందంటే బిషప్ లెఫ్రీ రోడ్, కోల్కతాలో బిషప్ లెఫ్రీ రోడ్లో ఉన్న రేస్ రెసిడెన్స్లో కలవాలనుకున్నారు. ఒకసారి ఏమైందంటే రే రాబర్ట్జ్ని ప్రైవేట్ స్క్రీనింగ్స్ లేటెస్ట్ ఫిలిమ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా స్ట్రాంగ్ అయ్యాక లేటెస్ట్ ఫిలిమ్స్కి ప్రైవేట్ స్క్రీనింగ్స్కి కూడా రే రాబర్ట్జ్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇదంతా కూడాను వాళ్ళ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిన తర్వాత. ముందు వీళ్ళ డైలాగ్ ఎర్లీ డేస్లో అయితే చాలా ఇతని యొక్క షైనెస్ అన్నమాట ఇతని ఓన్ ఫిలిమ్స్ గురించి మాట్లాడడానికి ఇతన్ని ప్రివెంట్ చేసింది, ముందుకు రానియలేదు అని. బికాజ్ ఈవెన్ షై ఆఫ్ రిసీవింగ్ కాంప్లిమెంట్స్ సెడ్ రాబర్ట్జ్ టు రాబర్ట్జ్ ద గ్రేటెస్ట్ మార్క్ ఆఫ్ రేస్ అప్రిషియేషన్ ఫర్ హిమ్ వాజ్ దట్ హీ ఆఫెన్ అడ్రస్డ్ ది ఫ్రెంచ్ స్పీకింగ్ ప్రీస్ట్ ఇన్ బెంగాలీ. ఇన్స్పైట్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎలిజెన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్ అండ్ ది ఫ్యాక్ట్ దట్ రే న్యూ బోత్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ సో వెల్, తను కాంప్లిమెంట్స్ని రిసీవ్ చేయడానికి కూడా చాలా షైగా ఫీల్ అవుతారు రే అని రాబర్ట్జ్ అంటున్నారు. రాబర్ట్జ్కి గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అంటే గ్రేటెస్ట్ అప్రిషియేషన్ రే నుంచి ఏంటి వచ్చిందనంటే అది ఏమంటారంటే ఆయన ఫ్రెంచ్ స్పీకింగ్ ప్రీస్ట్ అని చెప్పి అడ్రస్ చేస్తారు రే రాబర్ట్జ్ని. ఎలా బెంగాలీలో అడ్రస్ చేస్తారనమాట. అతను అంటున్నారు రాబర్ట్జ్ నాకు ఆ లాంగ్వేజ్ గురించి తెలియనే తెలియదు, అయినప్పటికీ కూడా అతను అలా బెంగాలీలో నన్ను అడ్రస్ చేస్తారు. నిజం ఏంటి అని అంటే రేకి బోత్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ చాలా బాగా తెలుసు అని చెప్పి అంటున్నారనమాట. ఏ స్క్రీన్ ప్లే మనోస్క్రిప్ట్స్ వర్ ఇన్ ఆర్ట్ బై దెమ్జల్స్ రాబర్ట్ సెస్ హ్యాండ్ రిటన్ ఇన్ బెంగాలీ విత్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ హీ సెట్ డిజైనర్ విత్ స్కెచెస్ హియర్ అండ్ దేర్ అండ్ ఒకేషనల్ స్టాఫ్ నోటేషన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మ్యూజిక్. వన్ సండే మార్నింగ్ రాబర్ట్జ్ ఫౌండ్ రే ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్. ఎ ఫ్యూ వెల్ నోన్ పర్సనాలిటీస్ ఆఫ్ ది సిటీ హ్యాడ్ విజిటెడ్ హిమ్ ఎర్లియర్ టు గో త్రూ సమ్ ఆఫ్ హిస్ మ్యానుస్క్రిప్ట్స్. ఆఫ్టర్ దే లెఫ్ట్ రే ఫౌండ్ ది చారులత స్క్రీన్ ప్లే మిస్సింగ్. రే వాజ్ ఆల్మోస్ట్ ష్యూర్ హూ ద కల్ప్రిట్ వాజ్. ఐ ఆస్క్డ్ హిమ్ వెదర్ హీ వాజ్ ప్లానింగ్ టు టేక్ ఎనీ యాక్షన్ అండ్ హీ సెడ్ నో అండ్ ఎక్స్ప్లెయిన్ టు మీ దట్ హీ డిడ్ంట్ వాంట్ టు హర్ట్ ది రిపుటేషన్ ఆఫ్ ది పర్సన్. ఐ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్నర్డ్ బై హిస్ హ్యూమన్ కన్సర్న్ సెడ్ రాబర్ట్జ్. ఒకసారి ఏమైందంటే రే ఎప్పుడైనా సినిమాస్ తీయడానికి స్టోరీ అనమాట మ్యానుస్క్రిప్ట్స్ అంటే రిటన్ బై ఎ హ్యాండ్ అనమాట, సో అలా రాసుకొని ఉంచుకుంటారు. సో రాబర్ట్జ్ అంటున్నారు బెంగాలీలో రాసినప్పటికీ కూడా సెట్ డిజైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్లో మళ్ళీ రాసి ఇతను ఇస్తారు అని చెప్పి అంటున్నారు. మళ్ళీ స్కెచెస్ కూడా అక్కడక్కడ పెడుతూ ఇస్తారు, అండర్లైన్ చేసుకుంటాం కదా స్కెచెస్లో, అలా చేసి ఇస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ స్టాఫ్ నోటేషన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్కి కూడా కొన్ని సింబల్స్ అయితే ఒకేషనల్గా ఒక పెడుతూ ఉంటారనమాట. ఒక సండే మార్నింగ్ ఏమైందంటే ఒక డిస్టర్బ్డ్ మూడ్లో అయితే రాబర్ట్జ్ రేని చూశారు. ఒక వెల్ నోన్ పర్సనాలిటీస్ చాలా కొంతమంది సిటీలో ఉన్న వెల్ నోన్ పర్సనాలిటీస్ కోల్కత్తాలో ఉన్న వెల్ నోన్ పర్సనాలిటీస్ రే దగ్గరికి వచ్చి
ఈ స్క్రీన్ ప్లే మ్యానుస్క్రిప్ట్స్లో కొన్ని కొన్ని వాటిని అయితే చూశారనమాట. రేని కలిసి వెళ్ళిన తర్వాత చారులత స్క్రీన్ ప్లే మిస్ అయిందని చెప్పి రే ఫైన్ చేశారనమాట. సో రేకి తెలుసు ఎవరు ఆ నేరస్తుడు అని చెప్పి తెలుసు. కానీ అంటున్నారు నేను అతనికి అడుగుతున్నాను అతను ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అని. కానీ రే అంటున్నారు నేను తీసుకోను నో అని చెప్తున్నారు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి అని అంటే రాబర్ట్స్కి అతను హర్ట్ చేయాలనుకోవట్లేదు, వాళ్ళ రిప్యుటేషన్ని పోగొట్టాలనుకోవట్లేదు. సో గట్టిగా అడగలేకపోతున్నారు ఎవరో కల్ప్రిట్ అని చెప్పి. తెలిసినప్పటికీ కూడా ఊరుకుంటున్నారు సైలెంట్గా. రే యొక్క హ్యూమన్ కన్సర్న్ చూసి రాబర్ట్స్ ఒక్కసారి స్టన్ అయిపోయారనమాట కంప్లీట్గా. రవీంద్రనాథ్ ఠాగూర్ రే స్ట్రోడ్ హిస్ టైమ్ లైక్ ఏ కొలోసస్. రాబర్ట్స్ రైట్స్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఆల్ బెంగాల్ వాజ్ ఇన్ మణిగ్డా. ద రిచ్ అండ్ ద పూర్, ద పవర్ఫుల్ అండ్ ది హంబల్, ద పీజెంట్స్ అండ్ ద సిటీ పర్సన్స్, చిల్డ్రన్, టీనేజర్స్, అడల్ట్స్ అండ్ ద ఓల్డ్ పీపుల్, మెన్ అండ్ ఉమెన్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనందరికీ తెలుసు కదా, అతనిలాగానే రే ఏమో అతని టైం మొత్తాన్ని ఎఫిషియెంట్గా చాలా గొప్పగా టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కొలాసస్ అంటే చాలా ఎక్కువ, ఈ లైఫ్ లాంగ్ టైం మొత్తాన్ని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అని అర్థం అనమాట. రాబర్ట్స్ ఏమంటున్నారంటే బెంగాల్ మొత్తం మణిగ్డా అంటే రే యొక్క మూవీస్లోనే తెలుస్తుంది అని చెప్పి అంటున్నారు. రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇంకన్నీ కూడా బెంగాల్ మొత్తాన్ని మూవీస్లో చూపించారు, అంత ఎఫిషియెంట్గా వర్క్ చేశారు రే అని చెప్పి రాబర్ట్స్ అంటున్నారు. ఫిలాసఫికల్లీ టు రాబర్ట్స్ ఫీల్స్ రే టుక్ ఆఫ్ వేర్ ఠాగూర్ సైన్డ్ అవుట్. ఇఫ్ వన్ కంపేర్స్ ది లాస్ట్ మేజర్ ప్రోజ్ పీస్ బై ది ఠాగూర్ సభ్యతార్ సంకట్ క్రైసిస్ ఆఫ్ సివిలైజేషన్ విచ్ హీ రోట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్ విచ్ కంటెన్స్ హీస్ ఇమ్మార్టల్ డిక్టమ్ దట్ ఇన్స్పైట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇట్ వుడ్ బీ ఎ సిన్ టు లాస్ ఫెయిత్ ఇన్ మ్యాన్ అండ్ ది లాస్ట్ ఈ ఫిలిమ్స్ ఆఫ్ రే ఘనశత్రు సకప్రశాక అండ్ అగంటుక్ ద ఎనాలజీ బికమ్స్ క్లియర్. ఫిలాసఫికల్గా కూడా రాబర్ట్స్ ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే రే స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి, ఠాగూర్ సైన్ అవుట్ అయిన నుంచి, ఠాగూర్ చనిపోయిన నుంచి ఇతను స్టార్ట్ చేశారు అని చెప్పి అంటున్నారు. ఎవరైనా సరే ఠాగూర్ మేజర్ ప్రోజ్ పీస్ని కంపేర్ చేసుకున్నారనుకోండి సభచార్ సంకట్, అక్కడ అతను సెకండ్ వరల్డ్ వార్ స్టార్టింగ్లో దీన్ని రాశారు. సో అందులోన ఏముంటుందనంటే ఇమ్మోర్టల్ డిక్టమ్ అనమాట, అంటే ఎప్పటికీ మిగిలిపోయేది, దానికి ఇంకా డెత్ ఉండదన్నమాట. అలాంటి డిక్టమ్ అంటే సామెత, ప్రోవెర్బ్. అలా సామెత మీనింగ్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇట్ వుడ్ బీ ఎ సిన్ టు లాస్ ఫెయిత్ ఇన్ మ్యాన్, అంటే ఏది జరిగినా కూడా మనం మన సంకల్పాన్ని కోల్పోకూడదు, మన నమ్మకాన్ని కోల్పోకూడదు అని దీని యొక్క మీనింగ్ అనమాట. ఇదంతా కూడా రే తీసిన లాస్ట్ 3 మూవీస్ ఏదైతే ఉంటాయో అందులో ఈ ఎనాలజీ అంతా క్లియర్గా మనకి తెలుస్తుంది అని చెప్పి రాబర్ట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ పారా ఇమేజ్ ఇచ్చారు చూడండి, పటేల్ పంచాలి అనే మూవీ నుంచి ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు. ఇన్ దీస్ 3 ఫిలిమ్స్ రే వాజ్ అట్ హీస్ మోస్ట్ పర్సనల్ అండ్ వెన్ సమ్ క్రిటిక్స్ సా ది ఫిలిమ్స్ యాజ్ డిడాక్టిక్ అండ్ వెబోజ్ హీ ఫెల్ డీప్లీ హర్ట్ ఫర్ ఇన్ దీస్ లాస్ట్ ఫిలిం సత్యజిత్ వాజ్ డైరెక్ట్లీ టాకింగ్ టు అజ్ కన్వేయింగ్ హిస్ పర్సనల్ మెసేజ్ ఆన్ సొసైటీ అండ్ సివిలైజేషన్ ఇఫ్ ది ఇంపల్స్ దట్ మోటివేటెడ్ హిస్ ఎర్లియర్ ఫిలిమ్స్ వాజ్ ఎస్థెటిక్స్ ఇన్ ది లాస్ట్ 3 ఇట్ వాజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ దేర్ వీఆర్ డినేయింగ్ హిమ్ హిజ్ రైట్ టు స్పీక్ యాజ్ ది సేయింగ్ గోస్ నో వన్ ఈజ్ ఎ ప్రోఫిట్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ సెడ్ రాబర్ట్స్ అండ్ అగ్నోస్టిక్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ రాబర్ట్స్ ఫీల్స్ దట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద డెత్ రే వాజ్ సెర్చింగ్ ఫర్ ఎన్ ఆన్సర్ దిస్ వాజ్ సజెస్టెడ్ బై సమ్ ఆఫ్ ది మ్యూజిక్ దట్ హీ యూజ్డ్ ఇన్ సక ప్రశాక. లాస్ట్ 3 ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో రేకి చాలా పర్సనల్ మూవీస్ అనమాట. ఇవి విమర్శకులు అంటే క్రిటిక్స్ అంటే విమర్శించేవారు కూడాను ఏదో ఒకటి నేర్చుకున్నారు ఆ ఫిలిం నుంచి అని చెప్పి చెప్తున్నారు. చాలా డీప్గా హర్ట్ అయ్యారు రే ఈ మూవీస్ తీస్తున్నప్పుడు. నెక్స్ట్ ఈ త్రీ ఫిలిమ్స్లో కూడా మనకి మనతో డైరెక్ట్గా రే మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అతని యొక్క పర్సనల్ మెసేజ్ సొసైటీ గురించి కానీ సివిలైజేషన్ గురించి కానీ అతను ఒక సోషల్ మెసేజ్ పర్సనల్ మెసేజ్ని అయితే మనకి అందించారనమాట. మూవీస్ ఎర్లియర్ ఫిలిమ్స్లో ఏదైతే ఉంటుందో ఎస్థెటిక్స్ అంటే
బ్యూటీ అని. సో దాని గురించి ముందు మూవీస్ అన్నీ ఉంటే ఈ లాస్ట్ త్రీ మూవీస్ మాత్రం అతని యొక్క సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అయితే అతను ఇవ్వగలిగారనమాట. ఇవన్నీ కూడా మనము డినై చేస్తూ ఉన్నాము, అంటే ఒక ట్రూత్ని మనం నమ్మలేకపోతున్నాము, అతని గురించి మనం ఇగ్నోర్ చేస్తున్నాము, అతను రైట్ టు స్పీక్ని మనం ఇవ్వట్లేదు అతనికి అని చెప్పి రోబర్ట్జ్ అంటున్నారు. ఈ సేయింగ్ ఇలా రోబర్ట్జ్ ఫీల్ అవుతున్నారు. ఇది కూడా ఒక ప్రోవెర్బ్ లాంటిదే, నో వన్ ఈజ్ ప్రాఫిట్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ, ఎవరు కూడా అతని యొక్క ఓన్ ల్యాండ్లో గర్వించబడరు, ప్రైజ్ చేయబడరు. మనం ఎంత గొప్ప పని చేసినా కూడా మన సొంత ఊళ్ళో అంటే ఒక సొంత దేశంలో మనల్ని ఎవరు గుర్తించరు అని చెప్పి రోబర్ట్జ్ తన బాధని వ్యక్తం చేస్తారనమాట. ఒక అగ్నోస్టిక్ అంటే అదొక క్వశ్చన్లా ఉండిపోయింది, దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి అతనికి ఒక క్వశ్చన్, కానీ తనకి థ్రూఅవుట్ ది లైఫ్ అతనికి ఆన్సర్ దొరకలేదు. సో రోబర్ట్జ్ ఫీల్ అవుతున్నారు ఏంటినంటే, రే చనిపోయారు కదా, చనిపోయినప్పుడు ఆ ఫేస్లో కూడా ఆన్సర్ కోసం వెతుకుతూ ఉన్నట్టుగా, సెర్చ్ చేస్తూ ఉన్నట్టుగా అతనికి అనిపించింది. ఫిలిమ్స్లో మ్యూజిక్ ఏదైతే ఉంటుందో శాఖ ప్రశాఖలోన మ్యూజిక్ దీన్ని సజెస్ట్ చేస్తుంది, అతను దేవుడిని నమ్మట్లేదు, ఇది అగ్నోస్టిక్ అని చెప్పి సజెస్ట్ చేస్తుంది. ఇదంతా అతను పడిన బాధ అంతా కూడాను మనకి తెలుస్తుంది ఈ మ్యూజిక్ ద్వారా అని చెప్పి రోబర్ట్జ్ అంటున్నారు. Then the two friends met. The Ray was in hospital on his deathbed. It was a Sunday and Robert's true to habit arrived on the dot at 9 a.m. had grown so weak that he looked frail as a child. I didn't stay long and as I was leaving Manikda said, Bolo Loglo, it was nice. Those were his last words to me, said Robert's. ఏదైతే లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలుస్తారో ఎక్కడ, రే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక డెత్ బెడ్ అంటే అప్పుడే చనిపోతున్నారు, చనిపోయినప్పుడు ఏదైతే బెడ్ మీద చనిపోతారో ఆ బెడ్ మీద ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలుస్తారు. అది ఒక సండే, ఎప్పుడు సండే రోజు మార్నింగ్ 9 కలుస్తారు కదా, సో అదేవిధంగా కలిశారు హ్యాబిచువల్గా. సో హీ హ్యాడ్ గ్రోన్ సో వీక్ అంటే ఇక్కడ ఎవరు, హీ అంటే రే చాలా వీక్గా కనిపించారు, వీక్ ఫ్రెయిల్ అంటే వీక్, ఒక చైల్డ్ లాగా చాలా వీక్గా కనిపించారు. అతను అంటున్నారు నేను ఇంకా ఎక్కువ కాలం ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మనకి అదే రే అంటున్నారనమాట. ఎలా ల్యాగ్లో అంటే ఇట్ వాజ్ నైస్, ఇది బాగుంది అని చెప్పే మీనింగ్ అనమాట. ఇవి మనకి లాస్ట్ వర్డ్స్, సత్యజిత్రే రాబర్ట్స్తో చెప్పిన లాస్ట్ వర్డ్స్ ఇవైతే. One important fallout of this friendship was the establishment of Chitrabani, a communication and film institute, the first of its kind in West Bengal, which Robert founded in 1970 and to which Ray as a token of friendship lent his name as co-founder. Ray was in the first governing body and after a few terms readily agreed to be the institute advisor. Robert arranged most of the initial funding from Canadian agencies. I had no reservations applying for them. For I feel richer countries in the West are indebted to the countries like India, he said. రిజల్ట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నుంచి ఒక మంచి రిజల్ట్ ఏమొచ్చిందంటే చిత్రవాణిని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. ఇది ఒక కమ్యూనికేషన్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అది సత్యజిత్రేతోని ఉన్న ఫ్రెండ్షిప్కి టోకెన్ ఆఫ్ ఫ్రెండ్షిప్గా రోబర్ట్స్ గారు స్థాపించారు ఎక్కడ, వెస్ట్ బెంగాల్లో. ఇలాంటిది వెస్ట్ బెంగాల్లో ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఫస్ట్ టైం ఇలాంటిది స్టార్ట్ చేశారనమాట. రోబర్ట్స్ ఫైండ్ చేశారు ఎప్పుడు, ఫౌండెడ్ ఇన్ 1970, లెంట్ హిజ్ నేమ్ యాజ్ ఎ కోఫౌండర్. ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసినప్పటికీ అతను తన నేమ్ని కోఫౌండర్ అనిపించుకున్నారు. నెక్స్ట్ ఏదైతే ఫస్ట్ గవర్నింగ్ బాడీ ఇన్స్టిట్యూట్ ఉంటుందో అందులో రే ఉన్నారు. నెక్స్ట్ కొన్ని టర్మ్స్ అయ్యాక వి రెడీలీ అగ్రీ టు బి ఇన్స్టిట్యూట్స్ అడ్వైజర్, ఇన్స్టిట్యూట్కి అడ్వైజర్గా అగ్రీ అయ్యారనమాట. ఎవరు, రే. రాబర్ట్స్ ఇన్స్టిట్యూట్కి ఫండింగ్ ఏదైతే ఉంటుందో అది కెనడియన్ ఏజెన్సీస్ నుంచి కలెక్ట్ చేసేవాడు. అతను అంటున్నారు రాబర్ట్స్, నాకు ఏ రిజర్వేషన్స్ కూడా కెనడియన్ ఏజెన్సీస్కి అప్లై అవ్వదు అని చెప్తున్నారు. ఇంకా ఏం ఫీల్ అవుతున్నారంటే ఇచ్చిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వెస్ట్లో అవన్నీ కూడా ఇండియా లాంటి కంట్రీస్కి ఎప్పుడు రుణపడి ఉంటాయి అని అతను ఫీల్ అవుతూ ఉంటారనమాట రాబర్ట్స్. 26 years, Robert was the director of Chitrabani and under him the institute not only produced important documentary features but also became breeding ground for the local talent for filmmaking.
26 ఇయర్స్ అంటే అప్పుడు స్టార్ట్ అయ్యింది 1970లో స్టార్ట్ అయ్యి 26 ఇయర్స్గా మంచిగా డైరెక్టర్గా చిత్రబాణికి డైరెక్టర్గా రోబర్స్ వ్యవహరించారు. నెక్స్ట్ ఇతని ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ డాక్యుమెంటరీ ఫీచర్స్ని చాలా డాక్యుమెంటరీ ఫీచర్స్ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా లోకల్గా అందరూ వాళ్ళ టాలెంట్స్ని అయితే ప్రూవ్ చేసుకోవడానికి ఫిలిం మేకింగ్లో బాగా ఉపయోగపడింది. సో బాగా యూజ్ అయింది లోకల్ పీపుల్కి, ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో లోకల్ పీపుల్కి చాలా యూజ్ అయింది ఈ ఇన్స్టిట్యూట్ అనేది. సో ఇది ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్, టేక్ కేర్.